వెల్కమ్ టు నాలెడ్జ్ ైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్స్ అయ్యే ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఫిసోనియా ట్రీ ఫిసోనియా ట్రీ అనేది ఆఫ్రికా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో పెరిగే ఈ ఫిసోనియా చెట్లు కూడా మిగతా సాధారణ చెట్లు లాంటివి అన్నిట్లాగానే ఇవి పూలు గుత్తుల కొద్ది గింజలు ఏర్పడతాయి ఇవి విషపూరితము మరో రకము ప్రమాదం కలిగించేవి కావు ఈ చెట్టులో గింజలు అంటుకుపోయే జిగురు లాంటి పదార్థం ఉంటుంది దానిపైన ఏవైనా పక్షులు కానీ చెట్ల పైన వాలినప్పుడు ఆ జిగురు పదార్థం ఆ గింజల్లో ఉన్న జిగురు పదార్థం పురుగులకు కానీ ఇంకా ఏవైనా పక్షులు కానీ వాళ్ళంటే వాటికి గమ్ములాగా వెతికిపోతాయి అక్కడ అవి అంటుకపోవడం వల్ల అవి ఆ పక్షులు రెక్కలు ఎగరగలేకపోతాయి ఆ చెట్టు గింజలకున్న గమ్ము అంటుకోవడం వల్ల అక్కడున్న పిట్టలు ఆ చెట్టు వీళ్ళన వాలినప్పుడు అవిటి రెక్కలు ఎగరలేక అక్కడనే ఉండిపోయి రాలిపోతాయి అలా కొంత వరకు ఆ గింజలు కొన్ని ప్రాంతాలలో పడిపోయి అవి చెట్లుగా మొలకెత్తడం కూడా జరుగుతుంది ఈ పిసోనియా చెట్ల గింజలకు ఉండే జిగురు చాలా పవర్ఫుల్ పిట్టలు ఏవైనా ఈ చెట్టు వాలినప్పుడు అందులో ఉండే అక్కడి ఉండే జిగురు పదార్థం వంటిది ఆ గింజలో అని వాటి ఈకలకు అత్తుకుంటాయి గుత్తులు గుత్తులుగా గింజలు అక్కడ ఉంటాయి కాబట్టి పిట్టలకు తల దగ్గరికి నుంచి తోకదాకా అంటుకుని పోతాయి బరువు వల్ల అవి ఈకలు అత్తుకోవడం వల్ల అవి ఎగరలేకపోతాయి ఎగిరినా కొంత దూరంలో కింది పడిపోతాయి గింజలు ఎక్కువగా అత్తుకుంటే పెద్దగా కదలేని స్థితి పడిపోతాయి చివరికి ఆహారం లేక చనిపోతాయి పాములు ఇతర జంతువులు ఆహారంగా మారిపోతాయి పిట్టలు చిన్న చిన్న పక్షులు అయితే పిసోనియా గింజల గుత్తులకు అలాగే అతుకపోతాయి అలా వేలాడుతూనే చనిపోతాయి చాలా చోట్ల పిసోనియా చెట్లకు పక్షులు డెడ్ బాడ్లు అస్థి పంజరాలు వేలాడుతూ ఉంటాయి అవి కనిపిస్తూ ఉంటాయి అందుకే వీటిని బర్డ్ క్యాప్చరస్ అని పిలుస్తూ ఉంటారు పిసోనియా చెట్లు కారణంగా ప్రాణాలు పోతున్నా కూడా చాలా రకాల పక్షులకు ఈ చెట్లంటే ఎంతో ఇష్టం ఎక్కడ కూడా పక్షులు గుళ్ళు పెట్టిన పిసోనియా చెట్టు ఒకటి కూడా కనిపించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సాధారణంగా సముద్ర పక్షుల వలస వచ్చే సమయంలోనే ఫిసోనియా చెట్లు పూలు పూసి గింజలు ఏర్పడతాయి ఆ టైంలో వలస పక్షులు పిసోనియా చెట్లపై గూళ్ళు కట్టుకొని పిల్లల్ని పెడతాయి ఈ పక్షులు పిల్లలకు కొన్ని గింజలు అంటుకున్నా కూడా కింద పడిపోతాయి సి షెల్ దేశంలోని కజిన్ ఐలాండ్స్లో విక్టోరియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు పిసోనియా చెట్టు కారణంగా మిగతా వైట్ టెర్నాన్స్ పక్షులు నాలుగు వంతు ట్రాపికల్ షిర్స్ వాటర్స్ పక్షులు పదవంతులు చనిపోతున్నాయని తేల్చారు ఏట లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నట్టు గుర్తించారు ఇది ఫిసోనియా చెట్టుకున్న పవర్ ఇంకొకటి వచ్చేసి మనకందరికీ స్నేక్స్ తెలిసే ఉంటుంది స్నేక్స్కి విషం ఉంటుంది అది దాని వెనం అంటాం అయితే ఇప్పటి వరకు అయితే మనిషి శరీరంలో విషం ఉన్నట్టు ఆనవాలు ఏవీ లేవు కానీ భవిష్యత్తులో పాముల మాదిరిగా మనిషి లాలాజాలాలు లాలాజాలు అంటే సలేవా విషయం ఉండే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి ఇది మానవ పరిణామంలో ఒక భాగంగా పరిశోధకులు తెలుపుతున్నారు ఈ విధంగా ఈ మేరకు జపాన్లో ఒకివా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ చెందిన పరిశోధకులు పిట్ వైపర్ దీన్ని తెలుగులో రక్త పింజర అంటారు రక్తపింజర పాము తెలియని వాళ్ళు ఉండరు ఈ పాములో ఉన్న విష పూరితాన్ని దీని యొక్క కూరలో ఉండే విషయాన్ని సంబంధించి జన్యువుల గురించి తెలుసుకునేందుకు పరిశోధనలు సాగుతున్నాయి నోటిలో విషస్రావాలు వచ్చేందుకు దోదపడే జన్యువుల పాము జాతితో పాటు మనిషిలో మన మనిషిలో కూడా ఉన్నాయని చెప్తున్నారు దీన్ని బట్టి మానవులు కూడా భవిష్యత్తులో విషం కక్కే రోజులు వస్తాయని చెప్తున్నారు మానవులు లాలాజల గ్రంథులు పాములోని విష గ్రంథులు అమెరికా స్థాయిలో ఒకే రకంగా ఉంటాయని రుజువు చూపించారు అందుకే తాము ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నామని అని చెప్తున్నారు విషం అనేది పాము యొక్క జాతికి చెందినయి వాటిని ప్రోటీన్లు ఉత్పత్తి ద్వారా విషాన్ని తయారు చే చేసుకుంటాయి చేసుకుంటాయి ఇదే ప్రక్రియ మనిషిలో కూడా జరుగుతాయని మనిషి లాలాజలం కూడా విషపూరితంగా మారుతుందని చెప్తున్నారు అలా కొన్ని జీవులు చూసుకుంటే మనకు తెలిసి జెల్ఫిష్ తేలు సాలపురుగులు పాములు ఇవి ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకొని వాటి ద్వారా విషాన్ని తయారు చేసుకుంటాయి తమ నోటి ద్వారానే విషం విడుదల చేస్తాయి విషంలోని ప్రోటీన్లు మిశ్రమం తయారయ్యేందుకు ప్రభావితం చేసే జన్యువుల గురించి గతంలో పరిశోధనలు జరిగాయి కానీ తాజాగా వివిధ జన్యువులు ఎలా ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసుకుంటాయని పరిశోధనలు చేస్తున్నారు విషం విష గ్రంథులు ఆవిర్భవించక ముందు ఉన్న జన్యువులు విషం వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహకరించిన జన్యువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బారోవా చెప్పారు బారోవా అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ఇందుకోసం తైవాన్కు చెందిన అంబు పాముల విషంపై కూడా అధ్యయనం చేశారు దాదాపు మూడు వేల సహకార జన్యువులను వీరు గుర్తించడం జరిగింది ఒకటి వచ్చేసి వెల్ఫిష్ వెల్ఫిష్ పరిణామం ఎలా జరిగిందో చెప్తాను ముందుగా మనిషి ఎలాగైతే కోతి నుంచి ఏర్పడ్డాడు పరిణామం చెందాడు ఆ విధంగానే వెల్ఫిష్లు కూడా ముందుగా జింక మాదిరిగా చెంగు చెంగున ఎగురుతూ ఉండేవాట అవి అలా కాలాంతరంతో జలచరాలు నివసించడం వల్ల అటు యొక్క జీవన మార్పు జరిగి అవి వెల్ఫిష్గా మారాయని చెప్తున్నారు అంతకుముందు అవి భూమి మీద తిరిగినప్పుడు వాటికి తోకలు ఇంకా కాళ్ళు ఉండేవట నాలుగు కాళ్ళతో నడుచుకుంటూ ఉండేవట పాకిస్తాన్లో ఫోర్ పాయింట్ సెవెన్ కోట్ల సంవత్సరాల కిందటి లిటిల్ డేర్కు సంబంధించిన శిలాజాలు లభించాయి ఇది ఒక నక్క పరిణామం ఉండి పొడవంటి శరీరం తోక కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు ఈ జీవిలో పలు ఎముకలు నిర్మాణం వెల్స్ ఎముకలతో పోలి ఉన్నట్లు తెలుసుకున్నారు ఈ జంతువులు ఆహారం కోసం వెతుకుతూ శత్రువుల నుండి రక్షించుకోవడానికి సముద్రం దగ్గరికి వెళ్ళి దాక్కునేవట అలా కాలక్రమంగా నీటిలో జీవించే జీవనాన్ని అవి అలవర్చుకున్నట్టు చెప్తున్నారు ఆ విధంగా మార్పు చెందాయని అక్కడ పరిశోధన చేసిన పరిశోధకులు అమెరికన్ నార్త్ ఓవియో మెడికల్ యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్ దీని గురించి స్పష్టం చేశాడు ఈ లిటిల్ డీర్స్ అనే ఇండోహాయాస్ జంతువుల నుంచి ఈ వెల్స్ పరిణామం చెందాయని వివరించారు సిటీషియా జాతికి చెందిన జంతువులు ఇపోపోటోమస్ వెల్స్ వంటి ఇవి కూడా ఈ విధంగా పరిణామం చెందాయని ఓ అధ్యయనం చేయడం జరిగింది అయితే వెల్స్కి రెండిటికి కపాలం చెవులు నిర్మాణం ఒకేలా ఉన్నాయని తెలిసింది మొసళ్ళు మాదిరిగా ఆహారం కోసం ఒడ్డున ఎదురు చూసేవని చివరికి ఆ నీళ్ళలోనే జీవనం అలవాటు చేసుకున్నాయని చెబుతున్నారు ఇక్కడ దీని గురించి రీసెర్చ్ చేసిన వ్యక్తులు ఇది ఈ వెల్ఫిష్ యొక్క పరిణామం చెందిన వివరం వచ్చేసి మన అందరికీ విశ్వామిత్రుడు తెలిసే ఉంటుంది విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసి త్రిశంక స్వర్గాన్ని క్రియేట్ చేశాడని చెప్తూ ఉంటాం అదేవిధంగా ఇప్పుడు మనకు తెలిసే ఫ్యూచర్లో అది ఒక అద్భుతం లాంటిది మనం చేయబోతున్నామని శాస్త్రవేత్తలు కొన్ని వివరాలు చెప్పడం జరిగింది లక్షల కోట్ల కణాలు కలిగి ఉన్న శరీరం మానవ దేహం అని ఎన్నో కణాలు ఫలదీకరణ చెంది తర్వాత ఒక కణం రెండు కణంగా అవి నాలుగుగా విభజించి అలా తొమ్మిది నెలలు మనిషిగా మారుతామని జీవశాస్త్రం మనిషిలో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు కానీ ప్రకృతిలో అత్యంత సహజంగా జరిగే ఘన విభజన ప్రక్రియ మాత్రం కాపీ చేయలేకపోయాం ఇప్పుడు ఆలోటు కూడా తీరిపోయింది అమెరికాలోని జేక్రెయిన్ వెంటర్ ఇన్స్టిట్యూట్ జేసిఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ఎన్ఐఎస్టి అసాచు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి వీటి గురించి సంయుక్తంగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాయి అలా దీని గురించి ఆర్టిఫిషియల్ కణ విభజన గురించి ఆర్టిఫిషియల్ కృత్రిమ కణం సిద్ధమైంది దాదాపు పదేళ్ల కిందట క్రేయింగ్ వెంటర్ ఇన్స్టిట్యూట్ కృత్రిమ జన్యు క్రమంతో తొలి కణ తయారు చేయడం జరిగింది రెండు వేల పదహారులో ఇదే సంస్థ లాంటి కణంలోకి నాలుగు వందల డెబ్భై మూడు జన్యువులను కలిపి ప్రాణమున్న కృత్రిమ జీవిని సృష్టించింది ఏసీవిఐ సిన్ త్రీ పాయింట్ ఓ అని పిలిచే ఈ కృత్రిమ జీవం కంటే ఇకోలీ బ్యాక్టీరియాలో తొమ్మిది రెట్లు ఎక్కువ జన్యువులు ఉంటాయంటే అదెంత సాధారణ జీవ వ్యవస్థ అర్థం చేసుకోవచ్చు ఇంత సాధారణంగా ఉండటం వల్లే ఏమో దీనికి కూడా విభజన చెందే సామర్థ్యం లేకపోయింది ఈ లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నాలు జరిగిన శాస్త్రవేత్తలు మరో పంతొమ్మిది జనువులు జోడించి జేసిబిఐ సిన్ ఏను సృష్టించారు కొత్తగా జోడించిన జనువులు ఏడు కణాలు విభజనకు సంబంధించినవే కావడంతో దాని గురించి జేసిబిఐ సిన్ త్రీ ఏ సాధారణ కణాల మాదిరిగానే ఇది కూడా రెండు గుండ్రటి గోళాకారంలో కణాలుగా విడిపోగలదు ఈ విధంగా ఇవి కూడా ఆర్టిఫిషియల్గా కణం ఏర్పడి మనిషి ఏ విధంగా అయితే నాచురల్గా ఫలధీకరణ చెంది రెండు మూడు నాలుగు అవుతాయో అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ కణం కూడా ఆ విధంగా పరిణామం చెందే విధంగా చేస్తుందని కణ విభజన జరుగుతుందని చెప్తున్నారు వాటి వల్ల యూజ్ ఏంటిదంటే ఎందుకంటే ఇటీవల కృత్రిమ జీవశాస్త్రం రంగంలో పలు అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి జేసీబీఐ ఎన్ఐఎస్టి ఎంఐటీలో సంయుక్తంగా అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన జేసీబై సిన్ త్రీ ఏ కణ విభజనపై మన అవగాహన మరింత పెంచింది రెండు వేల పన్నెండులో కొందరు శాస్త్రవేత్తలు కణ త్వచని కృత్రిమంగా తయారు చేయడంలో విజయం సాధించగా దీని గురించి ఇంకా తాజాగా పరిణామాలన్నింటినీ పరిజ్ఞానంలోకి తీసుకొని భవిష్యత్తులో కృత్రిమ కణాలు సాయంతో ఆహారం మాత్రమే కాదు పెట్రోల్ డీజిల్ పోలిన ఇంధనాలు కూడా తయారు చేసుకోవచ్చు లేదా వ్యాధులు చికిత్స శరీరంలోని మందులను తయారు చేసే మినీ ఫ్యాక్టరీలుగా ఈ కృత్రిమ కణంలో వాడుకోవచ్చని ఇప్పటి నుంచి దీని గురించి ఒక రీసెర్చ్ అనేది జరుగుతుంది ఈ విధంగా మనం సృష్టిలో ప్రతి సృష్టి చేసేందుకు ఈ ఆర్టిఫిషియల్ కణం మినిమల్ మినిమల్ సెల్ సింథసిస్ అనేది యూజ్ అవుతుంది ఈ మినిమల్ సింథసిస్ అనేది ఒక రివల్యూషన్కి మార్పు చేస్తుందని దీని ద్వారా ఎన్నో జెన్యులతోటి ఎన్నో మార్పు చెందే విధంగా జన్యు ఉత్పత్తిని చేసే ప్రక్రియ జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఈ సింథటిక్ సెల్ ఆధారంగా ఈ కృత్రిమ కణం ఆధారంగా ఫ్యూచర్లో అనేకమైన అద్భుతాలు జరుగుతాయని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్